సార్, ఆదిపురుష సినిమాని నేపాల్లో బ్యాన్ చేశారట కదా, ఎందుకు? యాక్చువల్గా ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయింది. అదేంటంటే సీత ఇండియాలో పుట్టినట్టుగా ట్రైలర్లో వచ్చింది. సో భారతదేశంలో సీత పుట్టిందని దాన్ని నేపాలీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సీత పుట్టింది నేపాల్లో అనేది వాళ్ళ వాదన. నేపాల్లో జానకీపూర్ అని ఉంది, ఆ జానకీపూర్లో సీత పుట్టింది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. జనక్పూర్ అంటే జనకుడు పరిపాలించిన ప్రాంతం, అది కూడా మిథిల ప్రాంతంలో భాగంగా వాళ్ళు ఉంటుంది అని చెప్తారు. సో అందుకని జనకుడు పరిపాలించిన ప్రాంతానికి జనక్పూర్ అని వచ్చింది. జనక్పూర్లో పుట్టింది కాబట్టి జానకి అనే పేరు కూడా వచ్చింది అనేది వాళ్ళ వర్షన్ అనమాట. అందుకోసం కాఠ్మండుకి 390 కిలోమీటర్ల దూరంలో ఈ జనక్పూర్ ఉంటుంది. అందుకని కాఠ్మండు మెట్రోపాలిటన్ మేయర్ బాలన్ షా దీన్ని బహిష్కరిస్తూ ఈ సినిమాని బ్యాన్ చేయాలనేది పిలిపించాడు. దాంతో అక్కడ ఉన్న సెన్సార్ బోర్డు కూడా పర్మిషన్ని ఉపసంహరించుకుంది సెన్సార్ని దీనికోసం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇక్కడ ఒక ఇది ఉంది అన్నమాట, బీహార్లో, ఇప్పుడు ప్రజెంట్ బీహార్లో కూడా మిథిల ప్రాంతం ఉంది. అక్కడ సీతాకుండ అనే ఒక ప్రాంతంలో సీత పుట్టిందనేది ఒక నమ్మకంగా వస్తుంది, విశ్వాసం. సో మరి ఎక్కడ పుట్టింది అనేది ఎవరు తేల్చాలి ఇక్కడ? ఎందుకంటే ఇవన్నీ కూడా విశ్వాసాల రూపంలో వస్తూ ఉంటాయి. ఇదేమి చరిత్రకు సంబంధించిన కథ కాదు, ఇతిహాసం ఇది. కాబట్టి దీనికి చారిత్రక ఆధారాలు చూపించమంటే చూపించలేదు. సో అందుకని ఆ డిస్ప్యూట్ మేజర్గా అనమాట, నేపాల్లో పుట్టిందని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి సీత ఇండియాలో పుట్టిందనే వాక్యాన్ని, ఆ డైలాగ్ని సినిమా నుంచి తీసేయాలనేది వాళ్ళ డిమాండ్. మేకర్స్ కూడా తీసేశారు, తీసేసి ఇప్పుడు ఆ న్యూ వెర్షన్ని సెన్సార్కి అప్పగించారు. సెన్సార్ కూడా మళ్ళీ రీసెన్సార్ చేసి చూసి అది తీసేశారా లేదా కన్ఫామ్ చేసుకొని మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. మేబీ రేపటి నుంచి అక్కడ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు మాత్రం అక్కడ థియేటర్ల దగ్గర అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు, గొడవలు జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే ప్రజలు కూడా దాని పట్ల వ్యతిరేకత ఉన్నారు. నిజానికి ఈ సినిమానే కాదు, ఈ సినిమాలో ఈ డైలాగ్ మార్చే వరకు అసలు ఇండియన్ సినిమాలనే థియేటర్లలో ఆడించమని చెప్తున్నారు అక్కడ, అంటే మొత్తంగా ప్రెజర్ పెట్టడానికి కోసం. సో వీళ్ళు కూడా తీసేశారు. ఎందుకంటే అప్పుడు ట్రైలర్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు తీయలేదన్నమాట ఆ డైలాగ్. సో ఇప్పుడు మేము రిలీజ్ చేయనీమో అనేసరికి ఇంకా తీయాల్సి వచ్చింది బేసిక్గా. సో ఇది బేసిక్ డిస్ప్యూట్ అన్నమాట. సో సీత పుట్టిన ప్రదేశం నేపాల్లో ఉందా బీహార్లో ఉందా అనేది ఇద్దరు కూడా నమ్ముతున్నారు. ఇండియా బీహార్లో ఉందనేది ఒక వెర్షన్ అయితే, లేదు నేపాల్లో జానక్పూర్ అని. నిజానికి అక్కడ జానకి మందిర్ కూడా ఉంది, ఎక్కడ జానక్పూర్లో, అక్కడ జానకి పుట్టిందని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. అట్లాగే బీహార్లో కూడా ఈ సీతాకుండ అనే దగ్గర కూడా సీతామర్హి జిల్లా పేరు కూడా సీతామర్హి అని పెట్టారు. ఆ జిల్లాలో సీతాకుండ అని కూడా, సీత బర్త్ ప్లేస్ అది అని నమ్ముతున్నారు ఇక్కడ కూడా. సో ఇలాగా ఇది బేసిక్ డిస్ప్యూట్. అది నిజానికి పెద్ద డిస్ప్యూట్గా మనం చెప్పలేము, ఎందుకంటే తీసేశారు కాబట్టి ఆ డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు రేపటి నుంచి అక్కడ రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా మన ఆదిపురుష్ అనేక వివాదాలతో నడుస్తుంది. నిజానికి హిందీలో నిజానికి బాగా ఆడుతుంది అనేది ఫస్ట్ అనుకున్నారు, సౌత్ ఇండియా కంటే కూడా. ఎందుకంటే నార్త్ ఇండియన్ బెల్ట్ మోర్ భక్తికి రామాయణాన్ని ఓన్ చేసుకునేది వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. కానీ అక్కడ కూడా క్రిటిక్స్ అంతా కూడా ఈరోజు రివ్యూస్ చూస్తే అక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ అయి ఉంది. చాలామంది అయితే డిసప్పాయింటింగ్ మెస్ అని టైటిలే పెట్టి రివ్యూస్ రాశారు. అంటే వాళ్ళు ఒక నిజానికి రామాయణం చాలాసార్లు ఇండియాలో వచ్చింది, అనేక వెర్షన్స్ వచ్చాయి. మామూలుగా కూడా ఏ ప్రాంతంలో ఒక్కొక్క రామాయణం కూడా ఉంటుంది. మనకి కంబ రామాయణం ఉంటుంది, రామచరిత మానస్ అని ఉంటుంది, మనకి ఇక్కడ తెలుగులో రంగనాథ రామాయణం, ఇలాంటివి రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఒక 300 రామాయణాలు ఉన్నట్టుగా మనకు ఏకే రామానుజన్ దాని మీద బుక్ కూడా రాశారు, 300 రామాయణాస్ అని. అంటే ఒక్కొక్క వెర్షన్స్ ఉంటాయి. వాల్మీకి రామాయణానికి అథెంటిక్గా వాల్మీకి రామాయణాన్ని రాసుండొచ్చు, కానీ ఇండియన్ లాంటి వ్యాస్ట్ కంట్రీస్లో దాన్ని రీటెల్లింగ్ అప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎవరికి వారు మార్చుకుంటా వెళ్తుంటారు. యాక్చువల్గా ఉత్తరాఖండ్ అనేది కూడా వాల్మీకి రామాయణం వాల్మీకి రాయలేదనేది కూడా ఒక వెర్షన్ ఉంది.
ఓన్లీ 6 కాండాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ అనేది కూడా తర్వాత కాలంలో చార్చబడింది అనేది కూడా ఒక వెర్షన్ ఉందన్నమాట. సో ఇటువంటి డిస్ప్యూట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. నిజానికి అన్ని అందరి ప్రజల్ని అందరి విశ్వాసాలని సాటిస్ఫై చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ ఇక్కడ ఇది ఒక చిన్న డైలాగే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు వీళ్ళకి కూడా, ఎందుకంటే దాని చుట్టూ కథ నడవలేదు. సీత బర్త్ ప్లేస్ చుట్టూ కథ లేదు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు. అయితే వేరే రకమైన డిస్ప్యూట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రభాస్ని ఎవరైనా విమర్శించినా లేకపోతే ఈ సినిమా బాగాలేదని ఎవరైనా చెప్పినా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఈరోజు మన ఛానల్ తరపున ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి సినిమా నుంచి చూసి బయటకు వచ్చి ఈ సినిమా నాకు నచ్చలేదు బాగాలేదు అనేది చెబుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి దాడి చేసి కొట్టారు. అవన్నీ మన కెమెరాలో రికార్డు కూడా అయినాయి. అది ఇప్పుడు పెద్ద వివాదం అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అలా కొట్టడాన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా చూసి బాగుందా బాగాలేదని చెప్పే హక్కు కూడా లేకపోతే ప్రేక్షకులకి ఇంకెందుకు సినిమాకి వెళ్ళాలి? వాళ్ళకి బాగుంటే వాళ్ళు ఇంకో 10 సార్లు చూడొచ్చు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే బాగలేదని చెప్పే అభిప్రాయం కూడా ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు కూడా ఉంటుంది. సో అదొక ప్రాబ్లం. రెండోది హనుమంతుడికి ఒక సీటు పెట్టారు, ఆ సీటు పక్కన కూర్చోవాలని పెద్ద దాని చుట్టూ గొడవలు జరిగాయి. ఆ టికెట్లు కూడా కొన్ని చోట్ల దాన్ని చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఈరోజు కూడా ఇక్కడ మన బ్రహ్మరమ్మ థియేటర్లో ఒక అతను వీళ్ళు ఆ సీట్లో కూర్చున్నాడు, దాంతో అతన్ని అందరూ కలిసి కొట్టారు. సో ఇది ఏంటంటే ఇది సినిమాలాగా కాకుండా దీన్ని చుట్టూ ఒక ఫ్రెంజీడ్ అంటే ఒక ఉన్మాదం లాగా తయారవుతుంది. నిజానికి భక్తి అనేది ప్రైవేట్ వ్యవహారం, ఎవరి పాటికి వాళ్ళు భక్తి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే దీన్ని అంటే నేను ఎలాగా విశ్వసిస్తున్నానో నువ్వు కూడా విశ్వసించాలి, లేదని నిన్ను కొడతాను చంపేస్తాను అనే ఒక ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది యాక్చువల్గా. సో అది ఈ సినిమా ద్వారా కూడా కొంత పెరుగుతుంది ఆ ధోరణి. బట్ మంచో చెడ్డ కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడం, రెండోది భక్తులకే నచ్చట్లేదు. చాలామంది భక్తులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆదిపురుషుని. ఇది నిజానికి రామాయణాన్ని వ్యతిరేకించే వాళ్ళు తీసిన సినిమా లాగుందని కూడా కొంతమంది భక్తులు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు హర్ట్ అయ్యారు, ముఖ్యంగా గెటప్స్ విషయంలో. కథనేం మార్చలేదు నిజానికి, గెటప్స్ మార్చారు. రావణాసుడు గెటప్ కావచ్చు, ఈవెన్ సీత కూడా ట్రెడిషనల్గా లేదనేది చాలామంది అభిప్రాయం. అట్లాగే ప్రభాస్కి అయితే మీసాలు పెట్టడం, అతను ఒక 6-ప్యాక్ బాడీ అవన్నీ కూడా ట్రెడిషనల్ రాముడిలాగా లేదు. రాముడు అనే వ్యక్తి ఒక సాత్వికంగా ఉండాలి, ఇట్లా ఇతను అలా లేడు అనేది చాలామంది భక్తులే విమర్శిస్తున్నారు. అట్లాగే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ కూడా అతను సరిపోలేదు అనేది కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఇంకా రావణాసుడు అయితే అసలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాడు. రావణాస్ మనకున్న ఇమేజ్ ప్రకారం లేడు, ఎందుకంటే అతను గ్రీన్గా ఉన్నాడు మనిషి, తర్వాత పాములంతా వేసుకొని ఇలాంటివి ఉన్నాయి, తర్వాత ఈ రాక్షసులంతా కూడా స్కెలెటిన్లు లాగా ఉండడం. ఇంకా లంక అయితే మామూలుగా స్వర్ణ లంక అని కూడా పేరు, అంత గొప్పగా ఉంటుందని వాల్మీకి రామాయణంలోనే వర్ణించారు. దీంట్లో అయితే కంప్లీట్ డార్క్గా ఉండడం, ఈవెన్ స్కై కూడా డార్కు, బిల్డింగ్స్ డార్కు, మనుషులు డార్కు, అందరూ కూడా నల్లగా ఉండడం, ఈవెన్ రావణాసుడు కూడా ఆ గబ్బిలం మీద వెళ్ళడం, ఇవన్నీ కూడా అసలు హిందూ భక్తులకు కూడా నచ్చట్లేదు. ఇది కరెక్ట్గా లేదనేది చాలా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వివాదాలన్నీ ఏమవుతాయని చూడాలి మనం.